సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరిపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల మీద సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే కొన్ని చర్యలు ప్రారంభించారని తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పోయిన అక్టోబర్ 7న ఈ న్యాయమూర్తులపైన పలు ఆరోపణలు చేస్తూ లేఖ ఇచ్చారు. తర్వాత మీడియాకి ఈ లేఖని రిలీజ్ చేశారు. సుప్రీంకోర్టులో సెకండ్ సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి అయిన జస్టిస్ ఎన్వి రమణ ఏపీ హైకోర్టులో కేసుల విచారణను ప్రభావితం చేస్తున్నారని, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఏపీ సీఎం జగన్ ఆరోపించారు. జస్టిస్ ఎన్వి రమణ ప్రభావానికి లోనై ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరి కూడా పక్షపాతంతో వ్యవహరించారని చెప్పి ఈ లేఖలో జగన్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో జస్టిస్ మహేశ్వరిని ఏపీ హైకోర్టు నుంచి సిక్కిం హైకోర్టుకి సుప్రీంకోర్టు కొలీజియం బదిలీ చేసింది. ఇదే సమయంలో సీజేఐ మరికొన్ని చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ తన ఆరోపణలకు సంబంధించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని అఫిడవిట్ రూపంలో ఒక ప్రమాణ పత్రాన్ని ఇవ్వాలని చెప్పి సీజేఐ కోరారు. ఈ మేరకి జగన్మోహన్ రెడ్డి తన లేఖని అఫిడవిట్ రూపంలో ఇప్పటికే ఇచ్చారు. అదే సమయంలో జగన్ ఆరోపణల మీద జస్టిస్ రమణ, జస్టిస్ మహేశ్వర్ల వద్ద నుంచి కూడా సీజేఐ వివరణ కోరారు. దీని మీద జస్టిస్ మహేశ్వరి వివరణాత్మక జవాబు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే జస్టిస్ రమణ ఏ విధంగా స్పందించారో మనకి ఇంకా తెలియదు. జగన్ లేఖ మీద చర్యలు తీసుకునే ముందు సీజేఐ బోబ్డే తన సహచర న్యాయమూర్తులతోటి సుప్రీంకోర్టులో సంప్రదించారని, వారంతా కూడా ఈ అంశాన్ని లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది అని చెప్పి అభిప్రాయపడ్డారని తెలుస్తోంది. లేఖ అంశాన్ని సీజేఐ సీరియస్గా పరిగణిస్తున్నారని చెప్పడానికి ఆయన తీసుకున్న రెండు చర్యలు, జస్టిస్ మహేశ్వరి బదిలీ, అలాగే అమరావతి ఎఫ్ఐఆర్ మీద ఆయన విధించిన ఆంక్షల తొలగింపు, వీటిని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. అయితే అందరి వాదనలను పరిశీలించిన తర్వాత సీజేఐ ఏ రకమైన చర్యలు తీసుకుంటారు, ఈ విచారణలో ఎవరి వాదనలో పస ఉందని తేలుస్తారు అనే అంశం మీద సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఇప్పటి వరకు అయితే ఈ మొత్తం వ్యవహారంలో సీఎం జగన్మోహన్ రెడ్డిదే పైచేయిగా ఉంది. మరి ముందు ముందు పరిస్థితి ఎటువైపు మొగ్గుతుందో చూడాలి.